వాళ్ళు ఐగుప్తు దేశంలో కఠిన బానిసత్వంలో ఉన్నప్పుడు, కఠినాతి కఠినమైన బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకు ఒక వాగ్దానం చెప్తాడు, ఇదిగో మీరు స్వతంత్రులు కాబోతున్నారు, మీరు బానిస సంఖ్యలు తెంచుకోబోతున్నారు, తెంచుకోబోతున్నటువంటి మీరు వెళుతున్నప్పుడు వట్టి చేతులతో ఎవ్వరూ వెళ్ళరు, విస్తారమైన పశు సంపదతో వెళ్తారు అన్నాడండి. అది చూడండి ఒకసారి నిర్గమాకాండము 3:21 3:21 మరియు నేను ఈ జనులు ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసేదను గనక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు, వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని తన ఇంట నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఎమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తీయులను దోచుకుందురు అన్నాడండి. మీరేం చేస్తారు, మీరు ఐగుప్తు దేశంలో నుండి వెళుతున్నప్పుడు మీరు ఎటువంటి పరిస్థితుల్లో వట్టి చేతులతో మాత్రం మీరు వెళ్ళరు, వట్టి చేతులతో వెళ్ళరు. ఎందుకంటే ముక్కు పిండి వసూలు చేస్తాను అన్నాడండి దేవుడు. ఇజ్రాయిల్ అడగడమే తడువు, ఎందుకంటే అప్పటికే వాళ్ళు బాగా చితక్కొట్టి చెవులు మూసేశాడు అప్పటికే దేవుడు. ఎవరిని? ఐగుప్తీయుల్ని. ఐగుప్తీయుల్ని చితక్కొట్టి చెవులు మూసేశాడు. అలాంటిది ఇజ్రాయిల్ అడిగారంటే ఖచ్చితంగా ఇచ్చారు, వాళ్ళు ఇచ్చేయాలి అంతే. ఎందుకంటే న్యాయం ఉంది వాళ్ళు అడగడంలో. ఇప్పుడు కవతలకు పెడతారు చాలామంది, పాలేరులుగా కవతలకు పెడతారు. కొంతమంది ఏం చేస్తారంటే ముందు డబ్బులు తీసేసుకుంటారు, కొంతమంది అయితే అంత అయిపోయిన తర్వాత తీసుకుంటాం అంటారు. వాళ్ళు సంవత్సరం పాటు ఊడిగిన చేయించుకున్న తర్వాత వట్టి చేతులు తెలుపుకోమంటే వెళ్ళిపోతారా? దుబాయ్ వెళ్తున్న వాళ్ళు వట్టి చేతులు తెలుపుకోండమ్మా రూపాయి ఇవ్వను నేను అని అన్నారు అనుకో, ఈ 2 సంవత్సరాలు జీతం తీసుకోకుండా నేను ఎందుకు పని చేశానంటే వెళ్ళేటప్పుడు ఆ డబ్బంతా తీసుకువెళ్ళడానికి నేను ఈ జీతం అంతా కూడా నీ దగ్గర దాచుకున్నాను, నేను చేసిన ఊడిగానికి నేను చేసిన ఈ పనికి ఖచ్చితంగా నువ్వు డబ్బులు ఇవ్వాలని ముక్కు పిండి వసూలు చేస్తారు కదా. దేవుడు కూడా అంటున్నాడు, ఇదిగో మీరు ఐగుప్తు దేశంలో 450 సంవత్సరాల పాటు ఎలా ఉన్నారు, మీరు బానిసలుగా ఉన్నారు, మీ చేత కఠినమైన పనులు చేయించుకున్నారో కనుక మీరు వెళుతున్నప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు, వట్టి చేతులతో వెళ్ళరు. విస్తారమైనటువంటి పశు సంపదలతో, విస్తారమైన బంగారంతో, విస్తారమైన వెండితో మీరు బయలుదేరి వెళ్తారు. అది చెబుతున్నాడు చూడండి రిగమకాండము 3:21 మరియు నేను ఈ జనులు గడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయును తన పొరుగు దానిని తన ఇంట నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తీయులను దోచుకుందురు. నేను ఐగుప్తులకు ఉన్నదంతా దోచేసుకుని వెళ్ళిపోతారు మీరు అన్నాడు. ఇక విస్తారమైన సంపదతో వెళ్తాడని చెప్పినప్పుడు దేవుడు మాట నిలబెట్టుకుని వాళ్ళు వెళుతున్నప్పుడు కూడా ఎంత విస్తారమైన సంపద తీసుకుని వెళ్తున్నారో చూడండి. నిర్గమాకాండము 11:2 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో మీదకని ఐగుప్తుల మీదకని ఇంకొక తెగులు రప్పించదను, అటు తర్వాత అతడు ఇక్కడి నుండి మిమ్మల్ని పోనిచ్చును, అతడు మిమ్మల్ని పోనిచ్చినప్పుడు అక్కడి నుండి మీరు బొత్తిగా వెళ్ళగొట్టను, కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తి యొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకునుడని ప్రజలతో చెప్పుము, ఎవో ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలగజేశాను, అదీగాక
ఐగుప్తులో మోషేను మనుష్యుడు పరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను. అర్థమైందమ్మా? వాళ్ళు వెళుతున్నప్పుడు విస్తారమైన ఆస్తిని వాళ్ళు తీసుకెళ్ళడానికి అవకాశం ఇచ్చాడు. 12:35 చూడండి ఒక తర్వాత 12:35 ఇజ్రాయేలీలు 12:35 రైట్. ఇజ్రాయేలీలు మోషే మాట చెప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల యెడల ఐగుప్తులకు కటాక్షము కలగజేశాను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తులను దోచుకొనిరి. అంటే వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళారు? ఒకటి, ఓమెరు కొలిచిచ్చాడు దశంభాగాన్ని. వెళతన్నప్పుడు విస్తారమైన ఆస్తితో బయటికి వెళ్ళారండి వాళ్ళు. పశు సంపద, విస్తారమైన ఆస్తి. వాళ్ళు వెళుతూ వెళుతూ ఎంతమంది వెళ్ళారు చూడండి ఒకసారి 37వ వచనం. అప్పుడు ఇజ్రాయేలీలు రామాషే నుండి సుక్కోతునకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు గాక కాలు బలము 600,000 వీరులు. ఎంతమంది అట? పిల్లలు గాక 600,000 వీరులు అన్నాడు. అంటే యుద్ధం చేసేవాళ్ళు ఎంతమంది? 600,000 మంది. మీరు ఒక్కసారి మైండ్లో పెట్టుకోండి, మోషే గారు 600,000 కాలు బలము అంటే యుద్ధం చేసే వీరులు అన్నాడు. ఇప్పుడు యుద్ధం చేసేవాళ్ళే 600,000 మంది ఉంటే పిల్లలు ఎంతమంది, పెద్దలు ఎంతమంది, ముసలోళ్ళు ఎంతమంది, ఇంటికారు ఉన్న వాళ్ళు ఎంతమంది, పొలం పనులు చేసుకునే వాళ్ళు ఎంతమంది, ఇటుకులు కాల్చుకునే వాళ్ళు ఎంతమంది, ఆడవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది, యుద్ధం చేసేవాళ్ళు 600,000 మంది అంటే మోషే గారి సంఘం ఎంత? మోషే గారి సంఘం ఎంత? 600,000 యుద్ధం చేసేటువంటి వీరులు ఉన్నారు. మోషే గారి సంఘాన్ని చూసుకుంటే ప్రపంచంలో ఏ ఒక్కడికి కూడా అంత సంఘం లేదు. హైదరాబాద్లో కల్వరి చర్చిలో 150,000 మంది వస్తారంట, నా సంఘం ఎంతో తెలుసా అన్నాడు ఆయన. 150,000 మంది ములక ముతక పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరినీ కలుపుకుంటే 150,000 మంది. మరి మోషే గారి సంఘం ఎంత? మోషే మిక్కిలి సాత్వికుడు. మోషే మిక్కిలి సాత్వికుడు. దేవుని వాక్యం అంటే చాలా ఇంట్రెస్ట్ పర్సన్ అతనికి. మోషే చిన్న మిస్టేక్ చేస్తాడు అంతే, చిన్న మిస్టేక్ చేస్తాడు. బండతో మాట్లాడమంటాడు, నీ కర్రెత్తి బండతో మాట్లాడమంటాడు దేవుడు. బండతో మాట్లాడమంటే ఆ యొక్క ఇసుకులో ఆ కంగారులో ఏం చేస్తాడంటే బండను కొడతాడు. అంత ఇసుకు పోయిన వాడు బండను కొడితే మోషే గారిని పాలు తేను ప్రవహించి పట్టణానికి వెళ్ళనికుండా ఆపేసేస్తాడు దేవుడు. చిన్న మిస్టేక్ మోషే గారిని పాలు తేను ప్రవహించి పట్టణానికి వెళ్లకుండా ఆపేసేస్తారు. ఎందుకో తెలుసా? నా మాట పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఎందుకనలేదు నువ్వు. చూసారా? పర్ఫెక్ట్గా వాక్యములో దేవుడు చెప్పింది ఎందుకు నువ్వు ఇంట్రెస్ట్గా పరిశీలించలేకపోయావు? నీ వెనకాతల 600,000 మంది జనాభా వెళ్తున్నారు. చిన్న మిస్టేక్ జరిగినా, సేవకుడిగా చిన్న మిస్టేక్ జరిగినా నీ వెనకాతలు ఉన్న వాళ్ళందరూ పాడైపోతారు. నీ వెనకాతలు ఉన్న వారు కూడా నా మీద తిరగబడడానికి అవకాశం ఉంటుంది. నువ్వు నా మాట ఎందుకు కరెక్ట్గా వెళ్ళలేదు అని మోషేను సైతం పాలతేను ప్రవహించి పట్టణానికి వెళ్ళనీలేదు. ఈరోజు నాకు ఎంతమంది సంఘం ఉంది, అంతమంది సంఘం ఉంది, కోట్ల మంది సంఘస్థులు ఉన్నారు, లేదా 100,000 మంది సంఘస్థులు ఉన్నారని చెప్పుకుంటున్న వారు ఎవరైనా సరే, వాక్యము అనేది నువ్వు ఖచ్చితంగా విని దాన్ని నువ్వు పరిశీలించి జాగ్రత్తగా సమాజంలో పెట్టకపోతే మాత్రం దేవుడు ఒప్పుకోడు. మోషేనే ఒప్పుకోని దేవుడు మళ్ళీ ఒప్పుకుంటాడా?
కరెక్ట్గా చెప్పకపోతే చెప్పండి. ఈరోజు మోషే అక్కడ, ఈయన అక్కడ. మోషే సంఘం అంత ఉందిగా అనేసి ఎప్పుడైనా మోషేలో గర్వం అనేది కనపడిందా? నాకు 600,000 మంది కాల్బలం ఉన్నారు, వీళ్ళందరినీ నేనే నడిపిస్తున్నానని ఇసుమంత మాత్రం కూడా గర్వం లేనటువంటి సాత్వికుడు ఉన్నాడంటే మోషే. చూసారా వెళ్తున్నప్పుడు ఎంతమందిని తీసుకెళ్తున్నాడు? చూడండి ఎంతమందిని తీసుకెళ్తున్నాడు ఆయన. అప్పుడు ఇజ్రాయేలులు రామశేషు సుక్కోతులకు ప్రయాణమైపోయి వారు పిల్లలు గాక కాల్బలము 600,000 వీరులు, అనేకులైన ఇజ్రాయేలు అనుజుళ్ళు, అనేకులైన అన్యుజుళ్ళు సమూహమును, గొర్రెలు ఎద్దులు మొదలైన పశువులు గొప్ప మందయును వారితో కూడా బయలుదేరాను. గొప్ప మంద, గొప్ప మంద. వెళ్తున్నప్పుడు వట్టి చేతులతో వెళ్ళలేదు, అనుజనులు కూడా వచ్చారు, పని మనుషులుగా వచ్చారు, గొర్రెలు వచ్చినాయి, పశువులు వచ్చినాయి, బంగారం అడిగి తీసుకున్నారు, వెండి అడిగి తీసుకున్నారు. ఆ దేశం నుండి బయలుదేరి వెళుతున్నప్పుడు విస్తారమైన సంపదతో వెళ్ళారు. ఇదిగో నీకు విస్తారమైన సంపద ఇచ్చాను గనక నువ్వు అందులో నుంచి 10% దశం భాగమయ్యే అన్నాడు దేవుడు. నీకు అర్థమైందా? మీ 1,000,000 ఇచ్చారండి ఎవరన్నా ఉత్తినే 1,000,000 ఇచ్చి 10% ఇమ్మంటాయి అమ్మటనే 10% ఇవ్వండి, 20% ఇస్తాను, అంపగిచ్చేస్తా, ఇస్తావా లేదా? ఇప్పుడు అప్పులలో వస్తున్నారు, అప్పులలో వచ్చి నాయన నీకు చీడీ ఇప్పిస్తాను, అప్పు ఇప్పిస్తాను నీకు, అందులో 10% ఇస్తావా అన్నావు అనుకోండి, సపోజ్ ఉదాహరణకి, వెంటనే మనం ఏమంటాం, 10% ఏంటి బ్రదర్, 20% తీసుకో, ఎందుకు ఎందుకు కట్టవు కదా ఇంకా. చూసారా 10% ఏంటండి, 20% తీసుకో అంటారు, ఎంత పర్సంటేజ్ కలంటే అంత పర్సంటేజ్ తీసుకోవాలంటారు. దేవుడు అంటున్నారు నీకు ఫ్రీగా ఇచ్చాడు దేవుడు. వాళ్ళు వెళుతూ వెళుతూ వట్టి చేతులతో వెళ్ళలేదు ఇజ్రాయేలీలు, ఇజ్రాయేలీలతో చెబుతున్నాడు దేవుడు, ఇజ్రాయేలీలతో చెబుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఇజ్రాయేలీలతో చూడండి ఒకసారి, ఇజ్రాయేలీలతో చెబుతున్న సందర్భాన్ని చూపిస్తాను మీకు. ఆ లేవీకాండము 27:31, లేవీకాండము 27:31 తీశారా, 27:31 భూ ధాన్యములలోనేమి. వాళ్ళకు భూ ధాన్యాలు ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడా? వడ్డీ చేతులతో వెళ్ళారు వాళ్ళు? వెళ్ళలేదు. ఇదిగో మీకు ఇచ్చిన దానిలో, దేవుడు ఇచ్చిన దానిలో, దేవుడు ఇచ్చిన దానిలో భూధాన్యములోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములలోనేమి దశమ భాగము యెహోవా సొమ్ము. ఎవరు సొమ్మట? భూఫలములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నింటిలో దశమ భాగము అంటే 10% దేవుని సొమ్ము అని ఎవరితో చెప్తున్నాడు? ఇజ్రాయేల్తో చెప్తున్నాడు. రైట్ అవుతానా? ఇజ్రాయేలీతో చెప్తున్నాడు. ఇవన్నీ దేవుని సొమ్ము, 10% కూడా దేవుని సొమ్ము అన్నాడు. ఇప్పుడు భూఫలం అన్నాడు. భూఫలములో 10 బస్తాల బియ్యం పండింది అనుకోండి, సపోజ్ 1 బస్తా బియ్యం దేవుడికి ఇచ్చేయాలి, 100 బస్తాల బియ్యం పండింది అనుకో, 10 బస్తాల బియ్యం దేవునికి ఇచ్చేయాలి. పశు సంపద ఉందనుకో, సపోజ్ పశు సంపదలో 100 పశువులు ఉన్నాయనుకో, 100 పశువులకి 10 పశువులు ఈనింది అనుకో సపోజ్, ఈ 10 పశువులు ఎవరికి ఇచ్చేయాలి? దేవునికి ఇచ్చేయాలి. దేవునికి ఇచ్చేయాలి అంటే అందులోని భాగం ఇవ్వాలి, అందులోని భాగం. పశువులు ఏమైనా తక్కువ రేట్లో ఉన్నాయి? ఎప్పుడు తక్కువ రేటా పశువు రేట్లు? ఆవును కొని చూడు, తక్కువ రేట్ అండి ఆవులు. దశమ భాగం ఇచ్చిన ఆవుల్లో కూడా ఇవ్వాలి మరి. ఇవి నీకు కాదు, వాళ్ళని అడుగుతున్నాడు, వాళ్ళకి ఇచ్చి అడుగుతున్నాడు దేవుడు. వాళ్ళకి ఇచ్చాడు, ఇచ్చి అడుగుతున్నాడు. ఏమని? పశువుల్లోనేమి, భూధాన్యములలోనేమి,
వృక్ష ఫలములనదేమి, భూఫలములనదేమి, దశమ భాగము యెహోవాషము, అది యెహోవాకు ప్రతిష్ఠితముగును. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగంలో దేనినైనాను విడిపింపగోరిని ఎడల దానిలో ఐదవ వంతు దానితో కలపవలెను. ఎంత ఎన్ని వందులు కలపాలట? వాళ్ళు విడిపింపాలనుకున్నాం అనుకో, ప్రతిష్ఠించే విలగ దేవునికి ప్రతిష్ఠించాలని మొక్కుబడి చేసుకున్నాం. మన కాగలపల్లిలో ఒక పాప పుట్టింది. పాప పుట్టినప్పుడు దేవుడు మొక్కుబడి చేసుకున్నారట వాళ్ళు. ఏమని? దేవునికి ఇచ్చేస్తానని మొక్కుబడి చేసుకున్నారట. నేను అనుకున్నాను ఇప్పుడు ఆ పిల్లని నేను ఎక్కడ పెంచాలనుకున్నాను. నేను ఏలిగర్ సమ్యుల్ గారు ఉద్రేసి వెళ్ళిపోతారేమో లేచి చెచ్చేదిలో చూస్తున్నారు. వచ్చి నిన్న పాల పెట్టబట్టలేరు. పాల పెట్టమంటారా? ఇది ఏదో కొంచెం ఉపశమనం కలిగింది నాకు. నేను ఇద్దరు చెప్పాను లక్ష రూపాయలు పెట్టాలి, నేను 500 పాట ఎంతంట? 500 500 ఇచ్చేసి తీసుకెళ్ళిపోతారట. 500 ఇచ్చేసి తీసుకెళ్ళిపోతారు. ఇది పాట చూసారా? బైబిల్ ఏం చెప్తుంది చూడండి. బైబిల్ ఏం చెప్తుంది? ఇదిగో, ఒకడు తను చెల్లింపవలసిన దశమ భాగములు దేనినైనాను విడిపింపగోరిని ఎడల దానిలో ఐదవ భాగము దానితో కలపవలను. ఇప్పుడు పాట పెట్టినప్పుడు 100,000 పడిగింది అనుకోండి. సపోజ్ వద్దని పాస్టర్ వచ్చి వారిని చర్చికి రావండి అంటారు. ఆ 100,000 ఇంకా ఐదవ భాగాన్ని కలపాలట. ఇస్తారా? ఇస్తారా? చూడండి, ఎవరు నాకు తెలిసి క్రిస్మస్లోని మా అత్తగారి ఇంటి కడ పాటలు పెడతారు. అంటుబోలు పాటలు ఏమండి? వీళ్ళు కూడా ఏం చేస్తారో తెలిసి ఎంత గొప్ప క్రైస్తవులు అంటే, నిజంగానే చచ్చిపోయినోడి పేరిట అంటుబోలు గెలెత్తాడు. చచ్చిపోయినోడి పేరిట అంటుబోలు గెలెత్తారు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే పాట పెడతారు. ఏది పాటలు ఎవరన్నా పాడతారేమో అని చూస్తుంటే పాట అంటున్నారు. నా పాట 500 అంటున్నారు. అతను పేరు గట్టిగా చెప్తారు. మళ్ళీ నీ శెట్టిపాక రాఘవ గారి పాట, శెట్టిపాక రాఘవ గారి పాట అలా అనిపించుకోవడానికి 500 అంటే అతల. తర్వాత ఎర్రవరపు శివ గారి పాట 600 అమ్మా వీళ్ళ పాడారా చూసారా? తర్వాత బొంగయ్యలి గారి పాట, తర్వాత శాకర్ గారి పాట. ఇలా ఒకరికొకరు పోటీ పెట్టుకుని ఆ గెల 150 అలా 1,000 పలుకుతుంది. ఇప్పుడు పాటలు పెడతారు చూడండి, లడ్డూ పాటలు అయిపోయింది. ప్రెస్టేజ్ సంఘంలో కూడా ప్రెస్టేజ్. అక్కడ నువ్వు పాడిన దాని మీద 500 ఎక్కువ మళ్ళీ ఇవ్వాలట. అంటే ఒక సపోజ్ ఉదాహరణకి 500 పాడేవనుకో, 5 × 5 ఎంత? 25 25 × 5 = 30 ఇచ్చి తీసుకుపో అంటుపలిగల. అర్థమైంది? విడిపింపగోరిని ఎడల దానిలో ఐదో వంతును దానితో కలపవలను. గోవుల్లోనే కానీ, గొర్రె మేకల్లోనే కానీ, కోల క్రింద నడుచుచున్న వాటిల్లో దశమ భాగం ప్రతిష్ఠితమగును అన్నాడండి. రైట్? ఇది ఎవరికిది? దేవునిది, దేవునిది అన్నాడు. మరొక వచనం చూడండి, అక్కడ మరో వచనం ఉంటుంది చూడండి. అది లేవీ కాండము 27:26. అయితే జంతువులలో తొలిపిల్ల యెహోవాది గనుక ఎవడును దాన్ని ప్రతిష్ఠింపకూడదు. జంతువులలో తొలిపిల్ల యెహోవాది గనుక ఎవడును దాన్ని ప్రతిష్ఠింపకూడదు. జంతువులు నీ కాదు కదా, జంతువులు పెంచుకుంటా పెట్టి రైట్ ప్రతిష్ఠింప. అది ఎద్దైనదేమి, గొర్రె మేకల మందైనదేమి, యెహోవాదగును అన్నాడండి. అది ఎవరిదే? దేవుడిదే. అదే కాదు మీ తొలిచూలు పిల్లలు కూడా నా వాళ్ళు అన్నాడండి దేవుడు. తొలిచూలు పిల్ల కూడా ఎవరికి ఇచ్చేయాలట? దేవునికి ఇచ్చేయాలట.
ఇప్పుడు దేవుడికి ఇచ్చినటువంటి ఈ దశమ భాగాన్ని ఎవరికి ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు చూడండి ఒకసారి, ఎవరికి ఇస్తున్నాడు చూడండి ఒకసారి. దేవుడు సంఖ్యాకాండము 18:21 తీశారా 18:21 ఇదిగో లేవీయులు చేయు సేవకు, లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు, ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు. ప్రత్యక్షపు గుడారం ఉంటుంది, ఆ గుడారములో సేవ చేయాలి, ధూపం వేయాలి, బలులు అర్పించాలి, సాంబ్రాణి పొగ వేయాలి, పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి, ప్రజల పక్షాన బలులు అర్పించాలి, బలిపీఠం మీద ఆ భాగాలు విడదీయాలి, చాలా పని ఉంటుంది. సంగీతనాదం చేసేవాళ్ళు, స్తుతులు చెల్లించేవాళ్ళు, గాన ప్రతిగానాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ. అర్థమైందా? ప్రత్యక్షపు గుడారములో చేయు సేవ అన్నారు. ఈ గుడారంలో సేవ చేసేటువంటి వ్యక్తులు ఒక గోత్రానికి చెందినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఎవరు పడతారు పాస్టర్లు అయిపోతున్నారు, కానీ అప్పుడు మాత్రం ఇజ్రాయేలీలో లేవీ గోత్రం అనే గోత్రం ఉంది. ఇజ్రాయేలీలో 12 గోత్రాలకే లేవీ గోత్రము అనేది ప్రధానమైన గోత్రముగా, ఆ గోత్రం వాళ్ళు యాజక ధర్మాన్ని నిర్వర్తించటానికి నిర్ణయింపబడిన వాళ్ళు. వాళ్ళు అర్థమవుతుందా మీకు? వాళ్ళు ఏం చేయాలి అంటే ఎక్కడ స్వాస్యం ఉండదు వాళ్ళకి, అంటే ఆస్తులు ఉండవు వాళ్ళకి. వాళ్ళు దేవాలయ ఆవరణలో చేసే పనే వాళ్ళ వృత్తి, మరో వృత్తి లేదు వాళ్ళకి. ఇప్పుడు ఇజ్రాయేలీలో ఎంతమంది అయితే గోత్రాలు ఉన్నారో, ఈ 12 గోత్రాలు గల వారి దగ్గర వీళ్ళు యాజక ధర్మాన్ని నిర్వర్తించటానికి, సేవ చేయడానికి నిర్ణయింపబడిన వారు. వీళ్ళకు సొంతంగా ఇల్లు ఉండకూడదు, సొంతంగా స్థలం ఉండకూడదు, దేవాలయపు ఆవరణలోనే, దేవాలయపు భూముల్లోనే వాళ్ళకి ఇల్లులు ఉంటాయి. అది కూడా ఇల్లు అమ్ముకోవడానికి ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఎంతకాలం యాజక ధర్మాన్ని అక్కడ నిర్వర్తిస్తారో అక్కడే ఉండాలి వాళ్ళు. వాళ్ళు ఆ దేవాలయపు ఆవరణ దగ్గర క్వార్టర్స్ అంటారు చూడండి, క్వార్టర్స్ కట్టుకుని అందులోనే నివసిస్తూ దేవాలయంలో వస్తున్న ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో, చందాలు ఏమైతే ఉన్నాయో, దశంభాగాలు ఏమైతే ఉన్నాయో, వాటి మీద ఆధారపడే వ్యక్తులు వాళ్ళు. వీళ్ళు చేయవలసింది ఏంటంటే వీళ్ళకి వంతులు వస్తాయి, ధూపం వేయటకు వంతు వచ్చాను అంటారు. చూసారా జకరియా కొత్త నిబంధన గ్రంథంలో ఉంటుంది, అతను ధూప వేదిక మీదకి వెళ్ళి ధూపం వెళ్ళుచుండగా అతను వంతు వచ్చాను అని ఉంది కదా. అలా వంతులు వారిగా వాళ్ళు ఏం చేస్తారు అంటే ధూపాలు వేసి వచ్చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇలా ప్రత్యక్షపు గుడారములో సేవ చేసేవారి నిమిత్తం దేవుడు ఇచ్చిన దశమ భాగాలను వాళ్ళకు ట్రాన్స్లేషన్ చేసేస్తున్నాడు, వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు, చెబుతున్నాడు చూడండి. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు, నేను ఇజ్రాయేల్ యొక్క దశమ భాగములన్నిటినీ, ఇజ్రాయేల్ యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్యముగా ఇచ్చి తిని, వారికి నేను స్వాస్యముగా ఇచ్చి తిని. భూభాగాన్ని స్వాస్యంగా ఇవ్వను, ఒక ఒక భూభాగాన్ని ఇవ్వను వాళ్ళకి. వాళ్ళ ఆస్తే దశంభాగం, వాళ్ళ బ్రతికేదే దశంభాగం మీద. యాజకులు బ్రతికేది దశంభాగం మీద బ్రతుకుతారు. ఆలో ఇజ్రాయేలీలు మర్చిపోవద్దు, ప్రత్యక్షపు గుడారములో సేవ చేసే యాజకులు. మళ్ళీ ఈ యాజకులు కూడా దశంభాగం తీయాలి, వీళ్ళకు వచ్చే దాంట్లో కూడా దశంభాగం తీయాలి. ఎలా వీళ్ళకు వచ్చే దాంట్లో కూడా మళ్ళీ ఏం చేయాలి అంటే దశంభాగం తీసి అహరోను సంతతి వారికి ఇవ్వాలి. వీళ్ళకు వచ్చేదాన్ని అహరోను సంతతి వారికి ఇవ్వాలి. చూడండి అది కూడా ఉంటుంది, అది 28 ఉంటుంది చూడండి, అది 18:28 అట్లు మీరు ఇజ్రాయేలీ యొద్ద పుచ్చుకొను మీ దశమ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్టార్పణమును యెహోవాకు చెల్లింపవలను, దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇయ్యవలెను.